అది ఆంధ్రప్రదేశ్ లోని మాట్లాడుతున్నా అంటున్నారా లేక తెలంగాణలో మాట్లాడుకుంటారా? నాకైతే అర్థం కాదు. ఇంత డొల్లతనంతో అసంబద్ధతతో కూడిన వీటి గురించి ఎందుకు రెస్పాండ్ కావాల్సి వస్తుంది? ఏమాత్రం ఉందంటే కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది ప్రజలు కాబట్టి. కాబట్టి ఈ జరిగిన దీంట్లో ఏదైనా ఉంటే, ఆమెకు ఏదైనా అన్యాయం జరిగింది అనుకుంటే, ఏం ఆశించి ఆమె తన అన్న కోసం తిరిగారో ఆమె చెప్పాలి. ఏం ఆశించి ఆశాభంగం కలిగిందో అది చెప్పాలి. రాజకీయాలు అనేవి కేవలం పదవులు పంపకం, కుటుంబంలో పంచుకోవడానికే, లేక అది ఒక పార్టీ అనేది హెల్దీగా ఉండాలంటే బ్రాడర్ డెమోక్రటిక్గా అందరూ ఇన్వాల్వ్ అయ్యి కుటుంబానికి అతీతంగా నడవాలన్నారు. ఏది ఆదర్శప్రాయమైంది? మీరు మీడియా కూడా ఆలోచించాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వేస్తున్న అడుగులు కానీ, పార్టీని నడుపుతున్న తీరు కానీ, ప్రభుత్వంలో కుటుంబానికి సంబంధించి పరిమితం చేయడం కానీ, ఎక్కడికక్కడ చేయడం అనేది అదే ఆదర్శప్రాయమైంది. ప్రజలు ఎన్నుకున్నది రాజకీయ పార్టీని, ఆ పార్టీ నాయకుడుగా అధినేతగా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు నచ్చాయి. అండ్ రీజనల్ పార్టీ, మోర్ సో ఇన్ రీజనల్ పార్టీ, ఎవరైతే దాన్ని హెడ్ చేస్తున్న నాయకుడు ఉన్నాడో ఆయన ఆలోచనలు, ఆయన వ్యవహార శైలి, ఆయన ఇవి దిశానిర్దేశం చేస్తాయి. ఆయన వాటిని బట్టే ప్రజలు కూడా జడ్జి చేసుకుంటారు. ఆ జడ్జి చేసుకోవడంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒకరు, ఆయనకు వారసత్వం కానీ ఇంకోటి కానీ అటు ఇటు లేదు, లేదా కుటుంబంలో పదవుల కోసం ఆయన ఇది చేయట్లేదు, పార్టీని హెల్దీగా ఉంచడానికి ఈ ఇలాంటి బంధాలకన్నిటికీ అతీతంగా నడుపుతున్నాడు అనేది ఆదర్శప్రాయమైంది. అది వద్దని ఆమె అనుకుంటుంటే అది చెప్పాలి, లేదు ఇట్లే ఉండాలి, దాంట్లో నాకు ఇంత వాటా రావాలని అనుకున్నాను, రాలేదంటే అది అన్నా స్పెసిఫై చేయాలి. అది కూడా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఇక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఒక స్టూజ్లాగా ఒక తృప్తులాగా మారిందంటే, వాళ్ళకి అప్పచెప్పిందంటే ఎక్కడ ఏ దేంట్లో చెప్పాలిగా, ఇక్కడున్న పథకాలు బీజేపీగా, ఇక్కడున్న ఆలోచన వీటికి జరుగుతున్న అమలు జరుగుతున్న బీజేపీగా, బీజేపీది ఏ రకంగా, ఇదిగో ఈ స్పెసిఫిక్ దీంట్లో వాళ్లకు ఇదైపోయారు. స్టీల్ ప్లాంట్కు సంబంధించినంత వరకు అది సెంట్రల్ గవర్నమెంట్కు సంబంధించింది. వీ కెన్ సజెస్ట్, వీ కెన్ ట్రై టు ఇంప్రెస్ అపాని, కన్విన్స్ చేయడానికి చేయొచ్చు. అది ముందు నుంచి ప్రయత్నం జరుగుతుంది, ఫస్టే రాశాము. జగన్మోహన్ రెడ్డి గారు అందరికంటే ముందు రియాక్ట్ అయ్యి అక్కడికి డెడికేటెడ్ ఓర్ సప్లైస్ ఇవ్వడము, వాళ్ళ స్ట్రక్చర్ డెట్ రీస్ట్రక్చర్ చేసి ఫర్దర్ లాంగ్ పీరియడ్ తీసుకొని రావడము, దానికి సెంట్రల్ గవర్నమెంట్ ష్యూరిటీ ఇవ్వడము, అలాగే ల్యాండ్ సర్ప్లస్ ఉన్న ఏదైనా కొంత మార్కెటబిలిటీ ఉంటే వాటిని ఇచ్చేసి దానికి అవసరమైన దీన్ని పూల్ చేయడము, ఫండ్స్ పూల్ చేయడము, డెట్ తగ్గించుకోవడము, ఇవి చేసి నిలపండి. ఎందుకంటే ఇది ఎమోషనల్కి సంబంధించింది, సెంటిమెంట్కి సంబంధించింది, దిస్ ఈజ్ నాట్ సంథింగ్ ఏదో జస్ట్ బిజినెస్ వెంచర్ కాదు అని రాశారు. తర్వాత కలిసినప్పుడు చెప్తున్నారు ఎప్పటికప్పుడు జరుగుతోంది. ఇంతకు మించి వేరే రకమైన పోరాటం ఎవరైనా చేయగలరా? అక్కడ కాదు, కానీ ఆయన సమక్షంలోనే దాన్ని మెన్షన్ చేశారు. ప్రధానితో తాను పార్టిసిపేట్ చేసిన ఉత్తరాంధ్ర జిల్లాల్లో జరిగిన సభలో ఆ స్టేజ్ మీదనే స్పెషల్ స్టేటస్ ఒకటి, ఇవి ఒకటి మెన్షన్ చేశారు. మనం డెమోక్రసీలో ఉన్నామా లేక ఇంకెక్కడ ఉన్నాం? స్టేట్ ఏం చేయాలి దీంట్లో? పోరాటం అనేది ఏంటి? దానికి నిర్వచనము, ఆ స్వరూపం ఎట్టుండాలో చెప్తే దాని ప్రకారం ఆలోచించవచ్చు. అవేమీ లేకుండా దాన్ని సాధించలేకపోయారు అనంటే దానికి ఆన్సర్ ఏముంటుంది? ప్రయత్నాలు చేస్తున్నారా లేదా, ప్రయత్నం లోపం ఉందా లేదా, సపోర్ట్ చేశారా? పొలిటికల్ పార్టీగా ఒక స్టేట్మెంట్ ఇట్సెల్ఫ్ దానికే వాల్యూ ఉంటుంది. పొలిటికల్ పార్టీగా ప్రైవేటైజ్ చేయడానికి వైఎస్ఆర్సీపీ పాజిటివ్గా ఉందంటూ ఎవరన్నా స్టేట్మెంట్ ఇస్తే ఎస్ అది రాంగ్ అవుతుంది. ఎందుకంటే దట్ రిఫ్లెక్ట్స్ ఎంటైర్ ఈ పార్టీ మొత్తం దీన్ని రిఫ్లెక్ట్ కాదుగా. వద్దని చెప్తున్నాము, దానికి ఏ రకంగా దాన్ని అవాయిడ్ చేయొచ్చో కూడా అడ్వైజులు ఇచ్చాము, ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నాం. అలాగే నిన్ననో ఎప్పుడో చూశాను గంగవరం పోర్టుకు సంబంధించి, మనకున్న పర్సంటేజ్ ఏదైతే ఉందో అది దానికి బదులుగా వచ్చిన 600 కోట్లు మిగిలిన 3 పోర్టు డెవలప్మెంట్కి ఇప్పుడు ఏదైతే 13,000 కోట్లు 14,000 కోట్లతో డెవలప్ చేస్తున్నాం. మచిలీపట్నం, రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట 3 పోర్ట్స్కు అవసరమైన మన వాటా ఏదైతే ఉందో 3,000 కోట్ల పార్ట్గా దాన్ని తీసుకొచ్చి ఇక్కడే పెట్టాను, ఎక్కడికి పోలా. ఒకటి, సెకండ్ థింగ్, దానివల్ల వీ హ్యావ్ నాట్ లాస్ట్ అవర్ రైట్. 33 ఇయర్స్ అది పీపీపీ మోడ్లో ఎక్కడున్నా కూడా 33 ఇయర్స్ తర్వాత మనకు మళ్ళీ గవర్నమెంట్కే వస్తుంది. ఇది కాక
రెవెన్యూ షేరింగ్ ఏదైతే ఉందో సర్టన్ పర్సంటేజ్ ఉంది, అయితే 1-2%, 1.5-2% ఉన్నట్టుంది. అది కంటిన్యూ అవుతుంటుంది. ఒక పెద్ద ప్లేయర్ వచ్చి ఆపరేషన్స్ ఎక్స్పాండ్ చేస్తే, మోర్ బెర్త్స్ తీసుకొచ్చి బిజినెస్ యాక్టివిటీ పెరిగితే, రెవెన్యూ పెరిగితే దానికి తగినట్టు ఇది పెరుగుతుంది. ఇది ప్రపంచం మొత్తం చేస్తున్నది. అండ్ ఇప్పుడు టేక్ ఓవర్ చేసిన గ్రూప్ పెద్ద గ్రూపు, దానికి ఉన్న వాటేమంటారు ఇంద్రో, ఈ లాజిస్టిక్ రిలేటెడ్ దీంట్లో ఉన్న ఎక్స్పర్టైజ్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ లేదా ఇన్వెస్ట్మెంట్ పెట్టగలిగింది కానీ, ఆల్రెడీ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ కూడా పెంచి పెద్ద చేస్తున్నారు. ఆపరేషన్స్ పెరిగే కొద్దీ ట్యాక్స్ రూపంలో పెరుగుతుంది, ఈ 2% ఇది వచ్చేది పెరుగుతుంది, స్టేట్ రెవెన్యూ ఓవరాల్ పాజిటివ్ దీంట్లోకి పోతుంది. ఇట్లా ఆలోచించడంలో ఏ రకమైన ఇది ఉంది? ఆమె టక్కున ఒక మాట అనేసి 600 కోట్లకు 70,000 కోట్లు ఇది చేశారంటే దానికి తలా తోక ఉండే ఆర్గ్యుమెంట్ అన్నది, దానికి ఎక్స్ప్లెనేషన్ ఇంత ఇవ్వాల్సి వస్తుంది. మణిపూర్ ఇష్యూ షర్మిలమ్మ వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలుగా ఎక్కడ తెలంగాణలో ఉన్నప్పుడే జరిగింది, మొదలు పెట్టింది. మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదో నాకు అర్థం కావట్లా, అప్పుడు ఆమె ఎజెండాలో ఎందుకు అర్థం లేదో నాకు అర్థం కావట్లా. మన ఆవేశంగా క్వశ్చన్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని, మరి అక్కడ ఎందుకు మాట్లాడలా, అక్కడ ఎందుకు పోరాటం చేయడా, ఇక్కడికి వచ్చి రాగానే నేరుగా బీజేపీని ఇది ఎంబోయారంటూ మణిపూర్ ఇష్యూ తీసుకొని దాన్ని పెట్టి క్రిస్టియన్ వీళ్ళకి అన్యాయం జరిగింది, ఉదయం గుండెలు మండిపోతున్నాయని ఎందుకన్నారు, అజెండా క్లియర్గా కనపడట్లేదా? ఇది ఆమె అనుకున్నది కాదు, చంద్రబాబు నాయుడు గారు, 1,00,000, 2-3 ఉన్నాయి. యాంటీ ఇన్కంబెన్సీ ఓట్ ఏదైనా ఉంటే మొత్తం గొంప గుర్తుగా ఆయనకు రావాలి. అలాగే వైఎస్ఆర్సీపీకి క్లోజ్ టు ఇట్స్ హార్ట్ ఉన్న మైనారిటీస్ కానీ, క్రిస్టియన్ మైనారిటీస్ కానీ, ఎస్సీలు కానీ, ఎక్కడైనా వీలైతే ముస్లిం మైనారిటీలు, క్రిస్టియన్ మైనారిటీలు, ఎస్సీలకు కానీ డెంట్ ఏమైనా పడేటట్టుంటే దాన్ని చూడాలి. ఆ పర్పస్ కోసం ఆమెను తీసుకొచ్చారు. అందుకే ఆమెతో అవే మాటలు మాట్లాడిస్తున్నారు, అవే పలుకులు ఆమె రిపీట్ చేస్తున్నారు. అంతకుమించి మళ్ళీ ఆయనకు కొంచెం ఎక్కువైనా ఇష్టం లేదు, ఎందుకంటే యాంటీ ఇన్కంబెన్సీ ఓట్ కొంచెం వాళ్ళు తీసుకొని పోతే అది మళ్ళీ తనకు ఎక్కడ దెబ్బ కొడుతుందో అని ఆయన భయం కూడా ఉంది. సో ఈ కంట్రోల్డ్ దీంతో నడుపుతున్న ఒక ప్రచారం, దుష్ప్రచారం రాదర్ ఆ స్ట్రాటజీ తప్ప చంద్రబాబు గారిది. అందులో ఈమె కేవలం ఒక చిన్న పావు, అంతకుమించి దీనికి వేరే ఇది లేదు. అమ్మ జగన్మోహన్ రెడ్డి గారి విలక్షణమైన వ్యక్తిత్వం, ఆయన రాజకీయాల్లో కూడా రాజకీయ నాయకుడుగా పార్టీ అధ్యక్షుడుగా అయినా సరే ఆయన ఏది తన హక్కు అనుకోరు, చంద్రబాబు అనుకుంటాడు, ఎందుకంటే తను ఇప్పుడు బాధ్యతతో అధికారం లెక్క రాల. అందుకే చంద్రబాబు నాయుడు వస్తే ఈ రోజు వస్తే 2075లో ఏం చేస్తానో చెప్తాడు. తను ఉండేది ఏం ఎంతకాలం ఉంటాడో ఫిజికల్గా అది లెక్క పక్కకు తీస్తే 50-75 పెంచుకుంటూ పోతాడు. కానీ మన దేశంలో ఉన్న దీని ప్రకారం, మన రాజ్యాంగం ప్రకారం, మన ఎన్నికల వ్యవస్థలు 5 ఏళ్లకే ప్రజలు ఇచ్చింది అధికారం. ఆ స్పృహ పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. కాబట్టే ఆ రోజైనా ఎన్నికలు 19 ఎన్నికలకు ముందైనా ఇప్పుడైనా ప్రజలే మొత్తం నిర్ణేతలు, ఓటర్ మొత్తం నిర్ణయిస్తారు. మనకున్న కాల పరిమితి 5 ఏళ్ళు, 5 ఏళ్ల తర్వాత ఫ్రెష్గా వెళ్ళాలి, మళ్ళీ బ్లెస్సింగ్స్ కోరాలి. ఆ కోరేటప్పుడు మనం ఏమేం చేశామో చెప్పుకోగలగాలి. 19కు ముందు హోప్ క్రియేట్ చేశారు, ఇప్పుడు ఆ హోప్ను రియలైజ్ చేశారు కాబట్టి ఇవి చెప్పుకొని వెళ్తామంటూ ఆ కాంటెక్స్ట్లో క్వశ్చన్ మీరు గమనించారు. ఏమడిగాడు ఆయన, అడిగిన రాజ్దీప్ సర్దేశే ఏమడిగాడు, వస్తుంటే ఒక పాప వచ్చి ఈ ట్యాబ్ మీరే ఇచ్చారు సార్ అని చెప్పి థ్యాంక్స్ చెప్పి సీఎం గారికి చెప్తే ఆయన బ్లెస్ చేశాడు. తర్వాత ఇక్కడికి వచ్చాక మీది మీకు ఇది సాటిస్ఫాక్షన్ ఇస్తుందా, ఇదే గవర్నెన్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టారా పాలిటిక్స్ కంటే, ఇదే ఎక్కువ మీకు సాటిస్ఫాక్షన్ ఇస్తుందంటే దానికి భావోద్వేగంతో ఆయన రియాక్ట్ అవుతూ ఆయన చెప్పిన మాట, ఐ ఫీల్ సో హ్యాపీ, ఇన్ని ఈ 4.5 ఏళ్లలో ఇన్ని కోట్ల మంది జీవితాలను నేను సృజించగలిగినందుకు, వాళ్ళని టచ్ చేయగలిగినందుకు, పాజిటివ్ స్మైల్ తీసుకురాగలిగినందుకు నా జన్మ ధన్యమైంది అనుకుంటాను అనే 10 సెన్స్లో అంటూ, ఇఫటాల్ ఒకవేళ ఇది కావాల్సి వచ్చినా నేను పూర్తి సాటిస్ఫాక్షన్తో ఉంటాను. ఎవరు అనగలరు? అది ఒక మహాస్థితి ప్రజ్ఞుడు మాత్రమే అనగలడు. పెద్ద ఇప్పటికి 75 ఏళ్ళు కూడా ఎట్లా ముఖ్యమంత్రి కుర్చీ కోసం కొట్ల పట్టుకోవాలా, దాని కోడు పక్కన పట్టుకొని అయినా పైకి ఎట్ట పాకాలా, ఎవరి భుజాల మీద ఎక్కాలనుకున్న చంద్రబాబు నాయుడు గారు అనలేడన్నమాట.
ఈ రోజుకి ఈ రోజు అయినంటే ఈ రోజు నేను ఒక్కరోజు చేసిన ఒక్కరోజులో నేను ఏం చేయగలిగాను, ఈ 4.5 ఏళ్ళు 24/7 నేను పనిచేయడం ద్వారా నా రాష్ట్రానికి నేను ఏం చేయగలను చెప్పుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఇంతుంది. అవన్నీ చూసి ఆయన హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, ఓ తృప్తి కలుగుతుంది. ఆ తృప్తిని ఎక్స్ప్రెస్ చేశారు దాంట్లో. దానికి ఓ చిల్లర ఇంటర్ప్రిటేషన్ ఇచ్చి వాళ్ళు దాన్ని ఏదో లాగాలని చూస్తే వాళ్ళు దాంతో సంతోషిస్తే ఏం చేయలేము. అలా కాకుండా అయినా నిజానికి మీరు చెప్పండి, ఇప్పుడు కాదు నెక్స్ట్ 30 ఏళ్ళు నేనే ఉంటా, నన్ను ఎవరు దించలేరు అని అంటే అది కరెక్టా? డెమోక్రసీలో చెల్లుతుంది ఆ మాట అంట? అది ఎవరన్నా హర్షిస్తారా? ఇది వినయంతో వినమ్రతతో ప్రజలకు పట్టం, ప్రజలే నిర్ణేతలని గుర్తించిన ఒక మంచి నాయకుడు, ఒక స్టేట్స్మెన్ మాత్రమే మాట్లాడగలిగిన మాట నిన్న ఆయన అన్నాడు. ఆ మొత్తం మాట చూస్తే అదే ధ్వనిస్తోంది. అట్ట కాక ఇంకో రకంగా ఏదన్నా ధ్వనిస్తే వాళ్ళు నేననేది వాళ్ళ చిల్లరతనం ఉన్నా ఉంటుంది, లేకుంటే ఓ భ్రమలో వాళ్ళకు వాళ్ళు 2 రోజులు మాకు ఏదో మంచి రోజులు ఉన్నాయని అనుకోవడానికి ఉపయోగపడితే ఉపయోగపడుతుంది. అని వాస్తవం అయితే ఇది గవర్నమెంట్ ప్రజాధనాన్ని అపనంగా ఇచ్చి కార్యక్రమాలు పెట్టించుకున్నారని